మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు. తుమ్మడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం ఇక్కడ చూసిన రెస్టారెంట్స్ లో కానీ, పబ్స్ లో కానీ, రెస్ట్రో బార్స్ లో కానీ, వీటన్నిటిలో కూడా చాలా డిఫరెంట్ గా ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్ తో పాటు, కిడ్స్ తో పాటు చాలా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ, ఫేవరెట్ ఫుడ్ ని తింటూ, సో ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ బాగుంటుంది, ఎలాంటి ప్లేస్ బాగుంటుంది, అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఎంత సెక్యూర్ గా ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ నైట్ లేట్ అయినా కూడా మనం చాలా సేఫ్ గా వెళ్ళొచ్చా, క్రౌడ్ ఎలా ఉంటుంది, మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, గూగుల్లో సర్చ్ చేస్తుంటాం, రివ్యూస్ చూస్తూ ఉంటాం, పిక్స్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య చాలా ఎక్కువగా వైరల్ అవుతుంటూ ఉంటాయి. సో ఇవన్నీ చూసేటప్పటికి అరే ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ఆ ప్లేస్ అయితే బాగుంటుంది అని అనుకుంటాం. బట్ వైజాగ్ లో మాత్రం సోమా అనగానే ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ తో కానీ ఇలాంటి అన్ని కూడా హ్యాపీగా చిల్ అవ్వచ్చు అనిపిస్తుంది. బట్ ఈ రోజు మన వైజాగ్ విఐపీ రోడ్ లో సోమాలో మాత్రం మామూలుగా లేదు, అసలు ఇక్కడ ఖాళీ లేదు, చాలా బాగా డెకరేట్ చేస్తారు లోపలంతా కూడా. అండ్ ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్ తో రావచ్చు, కార్పొరేట్ ఫంక్షన్స్ ని మనం అటెండ్ చేసుకోవచ్చు, గెట్ టుగెదర్ చేసుకోవచ్చు, సెలబ్రిటీ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు, పొలిటికల్ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే మ్యూజిక్ తో పాటు ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్ గా ఉంటుంది. సో మరి నేనైతే మీ అందరికి విజువల్స్ అన్ని చూపించేసి, సో నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి, చూసేద్దాం. థర్డ్ ఫ్లోర్ చూసేసాం కదా, ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ లో కూడా ఏంటంటే ఫ్యామిలీతో గెట్ టుగెదర్ చాలా పార్టీగా పార్టీ చేసుకోవడానికి బిగ్ హాల్ ఇదంతా కూడా చేశారు. అంటే యూత్ కానివ్వచ్చు, కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వచ్చు, చేయడానికి చాలా స్పేషియస్ అయితే ఉంది. సో ఇక్కడైతే నాకు స్టార్టింగ్, హాయ్ గుడ్ ఈవినింగ్. సో ఫైనల్ గా అయితే మాత్రం మనం సోమ గురించి ఎన్ని విజువల్స్ చూసారు కదా, ఎన్ని మ్యాజిక్స్ జరుగుతున్నాయి లోపల. అంటే మనకి చాలా వరకు ఏంటంటే పబ్స్ అనగానే అమ్మో డాన్స్ చేస్తారు, ఆల్కహాల్, సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఎలా అని చాలా చాలా భయంగా ఉంటుంది. బట్ సోమ దగ్గరికి వచ్చేస్తే కంప్లీట్ గా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవ్వచ్చు, పొలిటికల్ అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీ గెట్ టుగెదర్ అవ్వచ్చు. ఇంకా కార్పొరేట్ పర్సన్స్ అంటారా, మార్నింగ్ నుంచి నైట్ వరకు స్ట్రెస్, ఇంకా వీకెండ్ వచ్చింది అంటే ఎంత ప్లెజెంట్ గా కూర్చొని మ్యూజిక్ వింటూ, మన ఫేవరెట్ ఫుడ్ తింటూ ఎంత ప్లెజెంట్ కూర్చోడానికి ఎంత స్పేషియస్ ఉంది. అండ్ అలానే బిజినెస్ పీపుల్ కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, అన్నిటికీ కూడా నిజంగానే వైజాగ్ లో సోమా అనగానే అందరికీ గుర్తొచ్చేది చాలా సెక్యూర్, అండ్ ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు అండ్ కిడ్స్ ని కూడా తీసుకెళ్లొచ్చు అనిపించేలా ఉంటుంది. అన్నిటికైనా ఫుడ్ ఎంత ఫేమస్ చెప్పండి. బట్ ఈ రోజు అయితే మాత్రం నాతో పాటు సోమా హెడ్ ఉన్నారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో మరి సార్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. సార్ మీరు చూస్తే అక్కడ ఒక బిల్డింగ్, ఇక్కడ అక్కడ ఎండర్ లో ఒక సోమా, ఇక్కడ ఒక విఐపిలో సోమా, ఫిఫ్త్ లో ఒకటి పెట్టి మీరు ఇంత హాయమ్మా అంటే మీరు ఫుడ్ తినలేదు కదా? ఫుడ్ తినా, తిన్నారు, మరి గట్టిగా మాట్లాడాలి కదా. ఫుడ్ కానీ అంకుల్, కానీ అతను క్రిస్మస్ అతనికి చాలా చిన్న చాక్లెట్ ఇచ్చారే, పెద్ద చాక్లెట్ తయారం చేస్తారు, డైరీ మిల్క్ చేస్తారు. సీరియస్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. అంటే మేము ఫస్ట్ టైం సోమాని చూసేటప్పుడు మాకు అనిపించేది ఏంటంటే యాజ్ ఏ ఉమెన్గా అరే ఏ టైం వెళ్ళినా కూడా చాలా సెక్యూర్గా వెళ్ళొచ్చు, మంచి సెక్యూరిటీ ఉంది అండ్ ఫ్యామిలీ
రావచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంది, ఎస్పెషల్లీ ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి కార్పొరేట్ వాళ్ళు అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పొలిటికల్ గెట్ టుగెదర్స్ ఓవర్ పార్టీలు కానీ వీళ్ళంతా మొత్తం అంతా బాగా ఎక్కువ జరుగుతున్నాయి. పార్టీస్ 200-350 అలా ఒక చేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా హెడ్ ఉంటుంది కదా ఓవరాల్, వాళ్ళందరూ వచ్చి మొత్తం అంతా అందరు గ్యాదర్ అయ్యి చేస్తున్నారు. మొత్తం అంతా ప్రతి పార్టీలు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మొత్తం అంతా ఫుడ్ ఏంటంటే మా మన ఫుడ్ వచ్చేటప్పుడు చాలా కేర్ తీసుకుంటాం, చాలా బాగుంటుంది కాబట్టి అందరూ 100% మనకి వెళ్ళిన వాళ్ళందరూ సాటిస్ఫై వెళ్ళి వెళ్తున్నారు. హైదరాబాద్లో కూడా మీరు పెట్టండి చేయండి అని అంటున్నారు. అంటే మాకు గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో కూడా వెరీ సూన్ లాంచ్ అని విన్నాను అని అనుకుంటున్నామా. అది ప్లేస్ కోసం చూస్తున్నాం, ప్లేస్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అవగానే 8 వయసులు ఒక 2 మంత్స్లో ఓకే చేసేస్తాం. పిలుస్తారా మరి మమ్మల్ని? అలాగే కంపల్సరీ, మీరు లేకుండా ఎలాగా? అంటే ఇప్పుడు సోమాన్ కానీ అందరికి గుర్తొచ్చేది మంచి మ్యూజిక్ మంచి ఫుడ్, బట్ అంటే మీరు ఎండాడ్ లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశారు, అక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మండ్ అని టిఫిన్స్ చేశాము, ఆల్మండ్ అని టిఫిన్ చేశాము అని టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు, చాలా బాగుందని అందరు ఫీడ్బ్యాక్ అసలు బాగోలేదు అనేది మాత్రం రాలేదు. అంటే చాలా ట్రెడిషనల్ గా అరిటాక్ లో కూడా మరి పెడుతున్నారు, ఇత్తడి పళ్ళెం తర్వాత పాల తాలికలు అని తర్వాత ఈ దిబ్బరొట్టు అని తర్వాత ఈ అప్పం ఒకటి తర్వాత బెల్లం గారు ఒకటి అంతా అమ్మమ్మ నాన్నమ్మ ట్రెడిషనల్ అంతా తీసుకొచ్చారు. మళ్ళీ అంటే పోయే ట్రెండ్ అని మళ్ళీ న్యూ ట్రెండ్ తీసుకొచ్చారు. అవన్నీ ఇంట్రెస్ట్ ఏంటంటే మా మిస్సెస్ బాగా చేస్తాం, చేయటం వల్ల అందరూ ఆ రెసిపీలు చెప్పి మొత్తం చేసి చేస్తున్నాం, బాగా చేస్తాం. ఎక్సలెంట్. అంటే అక్కడ హోమ్ మినిస్టర్, ఇక్కడ హోమ్ మినిస్టర్, అక్కడ టీచింగ్ అని ట్రై చేసాం. మరి చెప్పండి మిస్సెస్ నేమ్. రాజలక్ష్మి అమ్మ. అంకుల్ ఇప్పుడు బ్లష్ అవుతున్నారు ఆంటీ పేరు చెప్పగానే. సూపర్. మరి 5th ఫ్లోర్ కూడా చాలా పెద్దదిగా చేశారు అండ్ 4th ఫ్లోర్ అంటే ఒక ఫ్లోర్ ఉండేది, ఇప్పుడు ఒక బ్రాంచ్, అది కూడా చాలా 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 బాగుంది. పార్టీకి ఎక్కువ ఉపయోగపడుతుందని ఒక 100 నెంబర్స్ చాలా బాగా చేసుకోవచ్చు పార్టీ. మరి లేదంటే మొత్తం ఇచ్చేస్తాము, 200-250 వరకు పడుతున్నారు. మన మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మన దగ్గరే చేశారు పార్టీస్ మొత్తం అందరూ. మినిస్టర్ చాలా మంది బిజినెస్ పీపుల్స్ కానీ టాటా వాళ్ళు కూడా వచ్చారు మొన్న. టాటా వాటర్ బాటిల్స్ సంబంధించిన వాళ్ళందరూ మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ అందరూ ఇక్కడే పెట్టుకున్నారు మొత్తం. అలా రకరకాల మొత్తం అంతా. అయితే ఫైనల్ గా అంటే అక్కడ ఇంటీరియర్ కి ఇక్కడ ఇంటీరియర్ టోటల్ ఎంత అయింది అంకుల్? ఎన్ని క్రోర్స్ అయి ఉండొచ్చు అనే ఏందమ్మా? అంటే అక్కడ ఎక్కడ కూడా తగ్గలేదు, కొద్ది రిస్క్ అయినా మనం అంటే ఫుడ్ బాగుండి తర్వాత అంబియన్స్ బాగుండి అన్ని బాగుంటేనే కదా అమ్మ వచ్చేది, ఏది బాగుపోయినా ఇబ్బంది కదా అని చెప్పేసి అన్ని కూడా మనం చేసాం. మనకేంటంటే వచ్చిన వాళ్ళందరూ అంబియన్స్ చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, సర్వీస్ బాగుంది, అన్నీ బాగున్నాయి అంటారు. అది మనం నేమ్ ఎక్కడ తగ్గించకూడదు కానీ కొంచెం బాగా చేసాం. థ్యాంక్ యూ అంకుల్ విషయంలో కానీ సిట్టింగ్ విషయంలో కానీ అన్ని బాగా చేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంటే సోమాన్ గానీ మాకు ఫస్ట్ కూడా గుర్తొచ్చేది ఏంటంటే సిటీ మిడిల్ లో ఉంటుంది, ఎక్కడ ఏ ఏరియా నుంచి అయినా సరే హ్యాపీగా వచ్చేయచ్చు. సెక్యూరిటీ కానీ మనం ఎవరు లేడీస్ ఎవరు వచ్చినా మన దగ్గర చాలా సేఫ్ గా వెళ్తారు. సెక్యూరిటీ అందరు ఎక్కువ ఫ్యామిలీ అమ్మా, ఫ్యామిలీ యూత్. తర్వాత పైన ఏమో మన 5th ఫ్లోర్ కూడా యూత్ కూడా బాగానే వస్తున్నారు, బాగానే చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనం మొత్తం అంతా చేస్తాం. మనం డిష్లు అన్నీ బాగానే ఉంటాయి, మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ కూడా మంచి ఐటమ్స్ ఉన్నాయి. అది సాయి గోస్ట్ అని, తర్వాత అక్బర్ అని, తర్వాత మలాయ్ ఫిష్ అని, తర్వాత వంజరము, లాబ్స్టారు, తర్వాత చైనీస్కి వచ్చేసరికి మంచి మంచి డిష్లు ఉన్నాయి, చాలా మంచి డిష్లు ఉన్నాయి. అంటే అందరు సాటిస్ఫై, మా తిది మనం కేర్ తీసుకుని మనం బాగా చేస్తున్నాం, అంత బాగానే ఉన్నాము. ఎవరన్నా ఒక డ్రింక్ చేసినప్పుడు డ్రంకన్ డ్రైవ్ ఉంటుంది కదా, అది కూడా ఏం చేస్తే ఒక మన కార్ పెట్టాం, డ్రైవర్స్ పెట్టాం. డ్రైవర్స్ పెడితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడానికి కోసం మనం అంతా అరేంజ్ చేసాం. ఎక్కడ కూడా ఏంటంటే ఈ మధ్య యాక్సిడెంట్లు కానీ రకరకాలుగా ఉంటాయి, అలా లేకుండా మనం ఒక ఇనోవా పెట్టాం. ఇనోవా మొత్తం అంతా ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి మనం చేస్తున్నాం, 5 ఫ్లోర్ చేస్తున్నాం. మొత్తం 5 ఫ్లోర్ కూడా యూత్ కూడా మన దగ్గరకు వస్తున్నారు. యూత్ అంతా మొత్తం అంతా గ్యాదరింగ్ అంతా బాబు చూస్తున్నాడు, బాబు మొత్తం బాగా చేస్తాడు, ఆల్మండ్ కానీ అన్ని చూస్తున్నాడు. సో మీ అబ్బాయి, సో ఇంట్రడ్యూస్ చేసేద్దాం. అయితే హాయ్ తేజు గారు, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో ఒక్కసారి అంటే సోమ గురించి, సెక్యూరిటీ గురించి, సో ఇక్కడ ఫేవరెట్ థింగ్స్ ఏంటి, ఇక్కడ స్పెషల్ ఏంటి? అంటే మా దగ్గరికి వై దే కమ్ ఈజ్ లైక్, అంటే మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్ చిన్న పిల్లలు, బేబీస్ని, మంత్స్ బేబీస్ దగ్గర నుంచి లైక్ 70-80 ఇయర్స్ ఓల్డ్ స్టిక్ పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్ కేటగిరీస్ని కంబైన్ చేసి వీఆర్ రియల్లీ బ్లెస్ టు హ్యావ్ దిస్ ప్లేస్ అండి, బికాజ్ అంతమంది ఎక్కడ చూడము లైక్ ఇట్లాంటి కల్చర్లో. సో ఉన్నప్పుడు మనీ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన ఫ్యామిలీస్ వస్తున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు, వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్.
సెక్యూరిటీ దగ్గరకు వచ్చేసరికి యాజ్ డాడీ చెప్పినట్టు డ్రింక్ చేసినప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా బయట దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి సో సేఫ్గా డ్రైవర్స్ని పెట్టేసి కారు ఉంది ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ మమ్మల్ని లాస్ట్ టైం గాజువాక్ కూడా డ్రాప్ చేసి వచ్చాము. సో విజయనగరం అటు సైడ్ కూడా డ్రాప్ చేసిన అప్పుడప్పుడు కొన్నిసార్లు. సో ఎక్కడికన్నా సేఫ్టీగా ఉండాలి, లేడీస్ ఉంటారు, కిడ్స్ ఉంటారు, సో జాగ్రత్తగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండన ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాం సేఫ్టీ పరంగా. ఇంకా ఫుడ్ వచ్చేసరికి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్యూజైన్స్ అండి మా దగ్గర. బిర్యానీ అంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టార్టర్స్ చెప్పాలంటే బిర్యానీ బాగుంటుంది, చికెన్ ఐటమ్స్ కల్మీ కబాబ్స్ బాగుంటాయి, కబాబ్స్ బాగుంటాయి, రోటీస్ బాగుంటాయి, కుల్చాస్ బాగుంటాయి, లాబ్స్టర్స్ ఉంటాయి, పత్తర్క గోష్ ఉంది. నా ఫేవరెట్ ఫుడ్ చేస్తే సాయి గోష్ బిర్యానీ బాగుంటుంది అండి. తర్వాత ఈ రోజునే నల్లి గోష్ బిర్యానీ అనే టైప్ లో మటన్ పెట్టాము, ట్రై చేసాము, అది సాయి గోష్ కంటే బెటర్గా వచ్చింది. అది కూడా ఇప్పుడు ఫేవరెట్ అవ్వబోతుంది. తర్వాత ఎండాడలో కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది, అక్కడ ఇక్కడ కలిపి పెడతాం. తర్వాత అక్కడ ఆల్మండా అని చెప్పేసి పెట్టాం, అది వెజ్ ప్యూర్ వెజ్ అక్కడ. సో ఈ గార్లిక్ ఆనియన్స్ ఇవి కూడా కొద్దిగా తగ్గింది, ఎప్పుడన్నా కావాలంటే జైన్స్ ఫుడ్ కావాలని అక్కడ దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ కొన్ని ఫేవరెట్ ఉన్నాయి అంటే మొత్తం ఇత్తడి పళ్ళల్లో ఇట్లా అట్లా చేస్తున్నాం. ప్రెజెంటేషన్ కూడా మనం ఇత్తడి ప్లేట్ వేసి దాని మీద అరిటాక్ వేసి నీట్ గా ప్రెజెంటేట్ చేస్తున్నాం. కుకింగ్ కూడా అట్లనే ఇత్తడి దానిలోనే, ఇత్తడి బౌల్స్ లోనే, ఆ హండీస్ లోనే చేస్తున్నాం. దిబ్బ రొట్టి, చెరుకు పానకం, తర్వాత బెల్లం గారి, తర్వాత మనకి అప్పం వేస్తున్నాం, కేరళ స్టైల్ అప్పం, ఇడియప్పం వేస్తున్నాం, తర్వాత బజ్జీలు, గారెలు, ఇంకా మంచి మంచి తాలికలు, తర్వాత రామేశ్వరం స్టైల్ దోశ, మైసూర్ మసాలా దోశ లాగా రామేశ్వరం స్టైల్ దోశ ఒకటి వేస్తున్నాం మన బెంగళూరులో తిన్నట్టు, అది కూడా బాగుంటుంది. సో వి హావ్ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్, వచ్చి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది వాట్ టు ఈట్ అని మీరు చెప్పాలి మాకు ఏది బాగుంది. అమ్మా హ్యాపీనెస్ ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళమ్మా 60-70 ఇయర్స్ వాళ్ళు ఆ మ్యూజిక్ లేసి వాళ్ళ ఆనందంగా డ్యాన్స్ లేసి చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. చిన్నపిల్లలు కాడి నుంచి, చిన్నపిల్లలు ఇది 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్, తర్వాత 70-80 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి ఆ మ్యూజిక్ సిస్టంలో డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకు ఉన్న హ్యాపీనెస్, వాళ్ళకి లాస్ట్లో అంత హ్యాపీ ఇస్తున్నామని చాలా సాటిస్ఫై అవుతుంది మాకు. ఎక్కడ అంటే మేరీ పబ్స్ కానీ వాటిలో వెళ్ళి వాళ్ళు ఏమీ చేయలేరు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, మా దగ్గరికి వచ్చి ఆ పాటలకి ఆటకి డ్యాన్స్ వేసి మొత్తం నిన్నైతే చాలామంది ఆ దగ్గర ఒక 20-30 మంది ఓన్లీ 60-70 ఇయర్స్ లేడీస్, జెంట్స్ కూడా కాదు లేడీస్ కూడా చేశారు. అంటే అది వాళ్ళకి అదొక ఆనందం అనేది వాళ్ళు తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు. మా తల్లిదండ్రుల్ని మేము పలానా సాటికి ఒక పబ్ తీసుకెళ్ళాలా ఎక్కడ తీసుకెళ్లాలని తెలియని ఉండు మన దగ్గర తీసుకొచ్చి చాలా వాళ్ళు మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. నేను చాలా సంతోషంగా వెళ్ళి ఫుడ్ అది బాగుంది నాకు పర్సనల్గా వచ్చి మళ్ళీ చెప్పి వెళ్తాను, అది ఒక హ్యాపీనెస్ అదే అవును మా. ఓకే మా అమ్మాయి కూడా యుఎస్ నుంచి ఉంది, యుఎస్ నుంచి కూడా నాకు నైట్ టైం గైడెన్స్ చేస్తూ ఉంటుంది పలానా ఇలా అలా ఇలాగైంది అని. మా మౌనికా వాసు అమ్మ యుఎస్ నుంచి, ఎలా ఉంది డాడీ ఏంటి బిజినెస్ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా అడుగుతూ ఉంటుంది, ఇలా కొత్త అయితే పెట్టారా ఏం చేశారు ఎలా చేశారు ఏంటి అడుగుతుంది, అలాగే మొన్న మాట్లాడుతుంటాను చేస్తుంటది. డెఫినెట్లీ అండి నేను చేసేదే అది బిజినెస్ గురించి, ఇంకా డాడీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఇంకా బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్దాము, ఆ దాంట్లో కెరియర్ మేక్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. యుఎస్ లో సొమ్ము స్టార్ట్ చేయబోతున్నాను, చాలా మంది అడిగారు యాక్చువల్లీ యుఎస్ లో కూడా, డాడీకి కూడా చాలా రిక్వెస్ట్ వచ్చాయి యుఎస్ లో మీరు స్టార్ట్ చేయండి అది, నేను అది చెప్తూ ఉంటాను డాడీకి మీరు స్టార్ట్ చేయండి డాడీ ఇక్కడ చాలా బాగుంటది మీ ఫుడ్ పెడితే అని అదే చూస్తున్నారు డాడీ, ఫస్ట్ హైదరాబాద్ అది ఇది అంటున్నారు. యా సో విల్ ప్లాన్ ఇన్ యుఎస్. యా వన్ ఫైన్ డే సూపర్ ఇంకో తమ్ముళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ మౌనికా గారు, థ్యాంక్ యూ అండి.